ఒక బ్రహ్మాండమైన గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ ప్రాంత శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రుడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మాకందరికీ అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న కోదండరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు, ఈరోజు ప్రజాప్రభుత్వానికి ఏర్పడడానికి కారణమైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని 662 ఎకరాలలో దాదాపుగా 4500 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా, నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకిక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరికంచ దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు. మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోనే 100,000 విద్యార్థులు బయటకు వస్తున్నారు, పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించినా వాళ్ళు నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది.
దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజ్ గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలామంది అధికారులతో సహా ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాలల్లా మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులను ప్రారంభించుకున్నాం. పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నా. ఒకనాటి అవసరాలను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, అంటే యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రా రంగాల నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి. చాలామంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసారు. ఈరోజు వ్యవసాయం కింద కాల్వలల్లో నీళ్లు వచ్చి పంటలు పండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణహిత చేవెళ్ళ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో ఇవాళ పనులు ప్రారంభించినాం. ఈ నగరానికి తాగునీటి సమస్య ఎద్దడి ఉంటుంది అని కృష్ణానది జలాలను 3 విడతలుగా, గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా మెదక్ ప్రాంతంలో భూములు 1000 రూపాయలకి ఎకరాలు దొరికేది ఇవాళ 100 కోట్ల రూపాయలకి ఎకరం అయ్యింది. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు రావడమే. ఇవాళ అందుకే అన్ని ఆలోచన చేసి లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు 3 నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలి అని, అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని, అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే SBI వరకు చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకొచ్చినాయి. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది. మనము మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఇటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఇటకారం చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి
వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం, ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయణ గుట్టకు తెస్తాం, చంద్రాయణ గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్ట్కు తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ నుంచి బాగర్కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్.